నందిగ్రామ మాజీ ఉపసర్పంచ్ నిరుపేద రైతుల భూమికి కబ్జాకు పాల్పడేందుకు తమపై దౌర్జన్యానికి దిగి తమ భూమిలో ఉన్న కంచెను బోర్డును తీసేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెలిమెల గ్రామంలోని సర్వే నంబర్ 269లోని రైతు వైవి శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా 20 సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుని జీవిస్తున్న వెలిమెల గ్రామవాసి గుడిశెట్టి శ్రీనివాస్ నుండి ఇటీవల కాలంలో శ్రీనాథ్ రెడ్డి 20 గుంటల భూమి కొనుగోలు చేసి సర్వే చేయించి కంచె వేసుకోవడం జరిగిందని వివరించారు. అయితే సదరు భూమి హద్దులపై మంతూర్ బిల్డర్స్ అధినేత రవీందర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించామని, పోలీసులు సర్వే చేసుకుని ఎవరి హద్దులు వాళ్లు చూసుకోవాలని సూచించారు. అయితే ఈరోజు రవీందర్ రెడ్డి అనుచరులు తమపై దౌర్జన్యం చేసి దాడికి యత్నించడమే కాకుండా భూమి చుట్టూ కంచెను తొలగించాడని ఆరోపించారు. రవీందర్ రెడ్డి అతని అనుచరుల నుండి తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైవి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకొని మంతూర్ బిల్డర్స్ అధినేత రవీందర్ రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఇతర రైతులు ఆరోపించారు. మంతూర్ రవీందర్ రెడ్డి అతని అనుచరుల ఆగడాలపై, భూ కబ్జాపై జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. ఇక్కడ ఉన్న భూమి 20 గుంటలు ఉన్నాయి. ఇది నేను కొనడం జరిగింది గుడిశెట్టి శ్రీనివాస్ దగ్గర 3 నెలల క్రితం కొనడం జరిగింది. అయితే ఇక్కడ మన మంత్రి రవీందర్ రెడ్డి నన్ను పలుమార్లు వాళ్ళ అనుచరులతో నన్ను అడిగిపోయడం జరిగింది. నేను ఇవ్వనని చెప్పడం జరిగింది. అయితే మన నందిగామ ఉప సర్పంచ్ శ్రీశైలం వాళ్ళ అనుచరులు వచ్చి నా ఫెన్సింగ్ ఏదైతే ఉండేనో అది మొత్తం ఈరోజు పడగొట్టడం జరిగింది. అయితే ఇంకా ఆయన మంత్రి రవీందర్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఇట్లా చాలామంది చాలా ల్యాండ్స్ ఇట్లా కబ్జా చేయడం జరిగింది. అయితే ఆయన వెంచర్ చేస్తున్నాడు, అయితే ఇవ్వకపోతే రైతుల దగ్గర నుంచి గుంజుకోవడం జరుగుతుంది. ఇది ఎట్లా, ఎంతవరకు సమయం? నేను పోలీస్ స్టేషన్ వరకు ఒకటే కోరుతున్నాను, మళ్ళీ ఈ ఊర్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాను.